మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన స్టైల్లో ప్రభావం చూపించడానికి సిద్ధమవుతుంది. ఎన్నికలకు 1 ఇయర్ సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే అనేక సమస్యలపైన జనసేన పోరాడుతోంది. అలాగే పోలవరంలో అవినీతి జరిగిందని, పోలవరం నిధుల్ని సరిగా వినియోగించట్లేదని, పోలవరం ప్రజలకు ఇంతవరకు ఉపయోగకరంగా తీసుకురాలేదని, పూర్తి కాలేదని ఇప్పటికే జనసేన ఒక యుద్ధం ప్రకటించింది. సో ఏంటి ఈ పోలవరం ప్రాజెక్టు పైన జనసేన మాస్టర్ ప్లాన్ ఏంటి అన్నది నాతో డిస్కస్ చేయడానికి తాడేపల్లి జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, చాలా వ్యూహాత్మకంగా ప్రధాన అంశాలపైన దాడికి సిద్ధపడుతున్నారు. ఏంటి మీ ఫ్యూచర్ విజన్? ఏంటి, ఒక పోలవరమేనా ఇంకా వేరే అంశాలపైన కూడా ముందుకెళ్తారా? రాష్ట్రం అభివృద్ధి చెందడమే మా విజన్ అండి. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు పోలవరం ప్రాజెక్టు గురించి మరి షెకావత్ గారిని కలిసిన సందర్భం మీకు తెలుసు. ఆయన చెప్పిన ఆదేశాల మేరకు దాన్ని పర్యవేక్షించి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రాష్ట్రానికి నిధులు రాబట్టడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలనే ఆలోచనతో ప్రతిపక్షంగా ఉండి పాలకపక్షాన్ని విమర్శించడమే కాదు, ఈ రాష్ట్రానికి నిధులు కూడా రావడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో ప్రజలకు లబ్ధి చేకూరాలనే ఆలోచన తప్ప ఇది రాజకీయ కోణంగా చూడవలసిన అవసరం లేదు సార్. ఓకే, బట్ పవన్ కళ్యాణ్ పోలవరం విజిటింగ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో ఉంటుంది అంటున్నారు, ఫస్ట్ వీక్ లో ఖరారు అయిందా? ఆల్రెడీ మొన్న మీటింగ్ లోనే కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, పోలవరం ఒకసారి మనం విజిట్ చేయాలి, మనం వెళ్దాం అని చెప్పి అనుకోవడం జరిగింది. అది బహుశా వచ్చే నెలలో ఉండొచ్చు, 5వ నెలలో ఇంకా డేట్ ఖరారు అవ్వలేదు, వచ్చి ఉండొచ్చు అండి. సో ఎలాంటి అంశాలని మీరు పోలవరం విషయంలో ప్రజల ముందర పెట్టాలనుకుంటున్నారు, ఎలాంటి అంశాలని ఫోకస్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా 2014 నుంచి 2019 వరకు అయినటువంటి వర్క్ ఒక రకంగా ఉంటే ఈ రోజు 2019 తర్వాత రివర్స్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎరగటీసింది ఏం లేదు. అక్కడ కనీసం ఏ పని చేయకోకుండా కాలయాపన జరుగుతుంది కాబట్టి పోలవరం అనేది అయితే ఈ రాష్ట్ర ప్రజల యొక్క మరి వాటర్ విషయంలో చాలా కొన్ని లక్షల ఎకరాలు సాగు అయ్యే విధానమే కాకుండా చాలా మందికి ఈ రోజు కూడా మంచినీళ్ళు లేని సందర్భాలు చాలా పట్టణాలకు కానీ ప్రజలకు కానీ మనం చూస్తున్నాం. ఈ కాలువల ద్వారా వాళ్ళకు కూడా మంచినీరు తాగునీరు అందించే విధంగా సాగునీరు అందించే విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం జనాభాకి లబ్ధి కలిగే విధంగా ఉంది కాబట్టి ఆ పోలవరం పూర్తి చేయడానికి మరి అన్ని రకాలుగానూ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం చేసినా ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే అబ్బే అక్కడ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పి ఒక పనికిరాని మాటలు చేతగాని మాటలు మాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు కట్టినా చంద్రబాబు నాయుడు కట్టినా ఇంకెవరు కట్టినా అధికారులు కడతారు తప్ప ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి మంత్రి మండలి చేసింది ఏం లేదు. దానికి కావాల్సిన నిధులు సమకూర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 2024 మేము పోలవరం అప్చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు మీరు. అదేవిధంగా మీరు ప్రత్యేక హోదా విషయంలో కూడా మీరు మాట తప్పారు. మరి విశాఖ స్టీల్ అమ్ముకుంటే మీరు మాట్లాడలేదు. రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడుతుంది కాబట్టి మన వంతు మనం ప్రయత్నం చేయాలనే ప్రయత్నమే ఈ పోలవరం ప్రాజెక్ట్ సందర్శన సార్. దాంట్లో ఏమి రాజకీయ కోణంగా ఆలోచించకండి, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనేది జనసేన పార్టీ ఆలోచన. బట్ మీరు పొత్తులో ఉన్నటువంటి బీజేపీనే కేంద్రంలో ఉంది, బట్ నిధులు సమకూర్చడంలో కేంద్రం వివక్ష చూపిస్తోంది నిధులు ఇవ్వడంలో అంటూ ప్రభుత్వం కూడా విమర్శించింది ఇప్పటికే, దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళ వెర్షన్ ఎలా ఉందంటే యూసీలు రాలేదు కరెక్ట్ గా, అక్కడ ఎవరు పనిచేసే నాదులు లేడు కాబట్టి మేము దానికి యూసీలు రాకుండా మరి ఏ నిధులు కేటాయించలేరండి. కేంద్ర ప్రభుత్వం చేయాలంటే దానికి తగ్గట్టుగా మరి మనం ఇంత పర్సంటేజ్ అని మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇచ్చి ఇంత ముందు ఇచ్చిన డబ్బులకి యూటిలైజింగ్ సర్టిఫికెట్లు అనేది పంపవలసిన అవసరం ఉంది, అక్కడ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో చూసుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తప్పు కూడా ఉంది కాబట్టి మరి దాన్ని ఆలోచన చేయాలి కదండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తప్పును పక్కన పెట్టి ఎంతసేపు కేంద్రం నిధులు ఇవ్వట్లేదు నిధులు ఇవ్వట్లేదు అన్నారు. ఇవాళ కేంద్రం 180,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రానికి ఇచ్చానని చెప్పి గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి మీరు ఓ పక్కన చూస్తే 6 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఆదుకున్నాం కాబట్టి 4 సంవత్సరాల ప్రభుత్వం నడపగలిగారు మీరు అప్పులు చేసి. కేంద్ర ప్రభుత్వం కనుక మిమ్మల్ని పట్టించుకోకపోతే రాష్ట్రం ఎప్పుడు మరి ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చేది ఇది ఖచ్చితమని చాలా మంది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అంతేగాని ఇవాళ బీజేపీని నిలదీసి అడిగింది ఏదండి, ఇప్పుడు మాకు మిత్రపక్షమే
మాకు ఒక ఎంపీ అభ్యర్థి కూడా లేడు మరి నెగ్గిన ఎంపీలు ఇంట్లో పడుకుంటే మేము వెళ్ళి అనఫీషియల్ గా మెయిల్ అడిగితే ఎలా ఇస్తారండి ఎంపీలు అడగాల ముఖ్యమంత్రి అడగాలి తప్ప ఇక్కడ 151 మంది ఎమ్మెల్యేలు అడగాలి అంతేగాని జనసేన పార్టీ రెండు సెట్ల ఓడిపోయిందని చెప్తా ఉండి మీ మిత్రపక్షంగా మీరు పట్టుకోండి అంటే మీరు పని చేయండి మీరందరూ రిజైన్ చేసేయండి వైసీపీ వాళ్ళందరినీ మేము వెళ్ళి నిధులు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే అయితే ఇప్పటికీ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఏంటంటే కేవలం మనకి ఇవ్వాల్సినటువంటి నిధుల్లో కోతలు ఉన్నాయి అలాగే మనం ఏదైతే కన పోలవరానికి మనం పర్మిషన్స్ పెడితే వాటిపైన కూడా అభ్యంతరాలు చెప్పుకుంటూ కాలయాపనం చేస్తుంది వీటిపైన మాట్లాడుకున్న ప్రభుత్వ వైఫల్యం అని ఎలా మాట్లాడతారని ప్రతిపక్షాలకి సవాల్ విసురుతోంది కదా వైసీపీ మీరు మేము కూడా సవాల్ విసురుతాం మీరు సభలో మీరు చేసిన ఆల్రెడీ ఉందా కనీస ప్లకార్డులను చూపించారు మీరు ఒక్క రోజైనా మాట్లాడగలిగారా మీరు వెళ్తే ఎందుకంటే పోలవరం పేరుతో వెళ్తారు మీరు వెళ్ళేది ఎందుకంటే మీ సొంత పొలం మీద వెళ్తారు మీరు అక్కడ ఎందుకు అడగట్లేదు ఇక్కడ మా మీద అని చెప్తా ఉన్నారు ప్రతిపక్షాలు ఏం అనట్లేదు మీరు అభివృద్ధి చేయండి మీతో పాటు మేము కలిసి పోరాడతాం మేము మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా విశాఖలో మేము నిలదీసి అడుగుతా ఉన్నాం మేము రిక్వెస్ట్ చేస్తాం రెండూ చేస్తా ఉన్నాం మరి మీరు ఏం చేస్తా ఉన్నారు మీ ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు మీ ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నారో చెప్పవలసింది నేను కోరుతా ఉన్నా ప్రతిపక్షం ఆరోపణ చేసినప్పుడు దానికి సరైన సమాధానం చెప్పాలి తప్ప ఈ ప్రభుత్వాన్ని వ్యక్తిగత విమర్శలు తప్ప ఏం లేవనేది విషయం రాష్ట్ర ప్రభుత్వం గమనించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకేం చేయలేరు ఈ ప్రభుత్వాన్ని కాబట్టి మీరు దిగుబడి అనే పరిస్థితి ప్రజల నుంచి రాకుండానే రాష్ట్ర అభివృద్ధికి ఉన్న సంవత్సరం పాటైన పాటు పడుతుందిగా నేను జనసేన పార్టీ తరఫు మీరు కోరుతాం సార్ మీ తాడేపల్లిలో మీ ప్రజలు జనసేన వైపు ఎలా ఉన్నారు వైఎస్ఆర్సీపీతో సంతృప్తికరంగా ఉన్నారా ఏం జరుగుతుంది తాడేపల్లిలో తాడేపల్లి గూడెం సార్ మాది తాడేపల్లి కాదు తాడేపల్లి గూడెం యా ఇది అందరికీ జగన్ గారి ప్యాలెస్ గుర్తొస్తుంది కాబట్టి మాది తాడేపల్లి గూడెం వెస్ట్గోదావరి డిస్టిక్ట్ అండి మా తాడేపల్లి గూడెం జనసేన పార్టీని ఎక్కించడానికి శ్రేణులంతా ప్రజలంతా కూడా ముందు మొగ్గు చూపుతా ఉన్నారండి ఖచ్చితంగా జనసేన పార్టీని ఎక్కుద్ది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు కానీ ఉప ముఖ్యమంత్రి పనితీరు కానీ అక్కడ ఏంటంటే కే ట్యాక్స్ అని కొత్తగా ఒకటి పెట్టారండి ప్రభుత్వ ట్యాక్స్ తో పాటు ఎమ్మెల్యే కూడా డబ్బులు ఇవ్వాలని ఆలోచన ఉన్నారు కాబట్టి ప్రజలు వైసీపీ పార్టీకి ఎగ్నెస్ట్ గా ఉన్నారు జనసేన పార్టీ మొట్టమొదటి నెగ్గే సీట్ గా నేను కానీ అక్కడ ప్రజలు కానీ భావిస్తున్నారు మీరు కావాలంటే అక్కడ గణాంకాలు తెప్పించుకోవచ్చు నేను చెప్పింది మీరు వినొద్దు మీరు సర్వే చేయించుకోండి ఆ సర్వేలో జనసేన పార్టీ 100% నెగ్గిపోతా ఉంది అంటే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారికి ఎలాంటి ప్రజాదరణ ఉంది అది కేవలం బొల్లిశెట్టి శ్రీనివాస్ గారి అక్కడ మీ యొక్క చరిష్మానా లేదా మీ పార్టీ కార్యక్రమాలు మీ అధినేత చరిష్మానా ఎలా ఉండబోతుంది అక్కడ ఓ పక్కన అధినేత చరిష్మాని మనం తీసుకుని మనం కూడా దాంట్లో కష్టపడవలసిన అవసరం ఉంది సార్ ఎందుకంటే మా అధినేత సొంత డబ్బులు ఎలా దానం చేస్తూ ఉంటాడో ఇప్పుడు దాదాపు 35 కోట్లు అంటే మరి ఎన్ని 3500 కుటుంబాలకు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత జనసేన పార్టీ నాయకుడిది ఆయన మంచిదనాన్ని ప్రజల్లో తీసుకెళ్తూ మేము కూడా అక్కడ ఉన్నటువంటి కరోనా సమయంలో దాదాపు 60-70 లక్షల రూపాయలతో మరి ఇంటి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ మరి వైద్య సౌకర్యాలు కానీ వాళ్ళకి కావాల్సిన కష్టాల్లో కూడా వాళ్ళతో ఉన్నామని ఆలోచనతో ప్రజలు ఉన్నారు మీరు కావాలంటే 100 సర్వేలు చేయించుకోండి 100ఇట్లోనూ జనసేన పార్టీ నెగ్గుతుందని వస్తుంది అంటే మా నాయకుడు చేసి మంచి పనులు ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం దాంతో పాటుగా మా నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా మంచి పనులు చేస్తా ఉన్నాం దాన ధర్మాలు చేస్తా ఉన్నాం కష్టాల్లో వాళ్ళతో ఉన్నాం కష్టాల కాంపౌండ్ రాకుండా కాపాడుతాం సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో పోలవరం విజిట్ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు అక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయి ఎలాంటి అవినీతి జరుగుతోంది ఎలాంటి పురోగతి ఉంది ప్రజలకు అది ఎప్పుడు అంకితం చేస్తారు అన్న అంశాలపైన అధ్యయనం చేయడానికి పోలవరం వెళ్తున్నారు అలాగే తాడేపల్లి గూడెంలో బొల్లిశెట్టి శ్రీనివాస్ ఖచ్చితంగా విజయం సాధిస్తాను నేను ఇక్కడ ఎందుకంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆకర్షణ అయితేనేమి మరోవైపు మేము ఇక్కడ ప్రజలతో మమేకమైన విధానం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ఉన్నటువంటి వ్యతిరేకత ఏమి ఇవన్నీ మాకు కలిసి వచ్చే అంశాలని చెప్తున్నారు శ్రీనివాస్ గారు నమస్తే థ్యాంక్ యూ నమస్తే అండి